करोना लॉकडाउन कारणंगा चेनेत कार्मिकुलकु अन्नी विधालुगा प्रभुत्वं आदुकुंटुंदनी जिल्ला चेनेत जौली शाख अडिशनल डैरेक्टर ए कृपारावु पेर्कोन्नारु। तूर्पु गोदावरी जिल्ला पेद्दापुरं पट्टणंलो लॉकडाउन कारणंगा तीव्र इब्बंदुलु एदुर्कोंटुन्न चेनेत कार्मिक सभ्युलकु सोसैटी द्वारा बिय्यं प्याकेट्लु नित्यावसर वस्तुवुलु किराणा सामान्लु पंपिणी चेशारु। पेद्दापुरं मेन रोड पेद्दापुरं चेनेत सोसैटी कार्यालय में पर्सन इंचार्जी सूरीबाबू अध्यक्षतन जरिगिन ई कार्यक्रम में 120 कार्मिकुलकु एडी कृपारावु माजी अप्को डैरेक्टर मुप्पन वीरराज चेतुल मीदिगा चेनेत कार्मिकुलकु ई वस्तुवुलनु पंपिणी चेशारु। अदे विधंगा अंकय्यपेटलो गल गांधी चेनेत सोसैटी भवनंलो 54 मंदि कार्मिकुलकु बियं प्याकेट्लु किराणा किट्लनु पंपिणी चेशारु। ई कार्यक्रमंलो माजी अप्को डैरेक्टर मुप्पन वीरराजु गांधी चेनेत सोसैटी माजी अध्यक्षुडु तूतिक सत्यनारायण पर्सन इंचार्जी सूरीबाबु तदितरुलु पाल्गोन्नारु। ఎన్ఎస్ కృపావరం నేను చేనేత జౌళి శాఖ తూర్పు గోదావరి జిల్లా సహాయ సంచాలకులుగా ఉన్నాను। మరి ఈ లాక్డౌన్ వలన ఈ జిల్లాలో చేనేత కార్మికులకు ఎటువంటి ఇబ్బందులు కలుగుతున్నాయి ఏం చేయాలి అనే విషయమే మేము చాలా ఆలోచన చేస్తూ ఉన్నాం, ప్రభుత్వానికి ఇప్పటికప్పుడు నివేదికలు పంపిస్తూ ఉన్నాం। అయితే మన జిల్లాలో 50 సంఘాలు ఉన్నాయి, 50 సంఘాల్లో సుమారుగా మనకి 10,000 మంది మగ్గాలు 10,000 పైన మగ్గాలు ఉన్నాయి। అయితే గత డిసెంబర్ 21న నేతన్న నేషనల్ కింద మనం 6,964 మందికి ఒక్కొక్క మగ్గ ఉన్న ఒక్క కుటుంబానికి మనం 24,000 రూపాయలు చొప్పున ఇవ్వడం జరిగింది। తర్వాత వివిధ కార్యక్రమాల్లో మనం సంఘ కార్యక్రమాల్లో ముందుకు వెళ్ళడం జరిగింది। ఈ లోపు ఈ करोना वैरस वाल लाकडौन एर्पट लाकडौन वाल कोई इबाई अच्छे मन अदृष्टि मन चनेत कार्मिक उतनेंटू उ काबटी वृत्ति इतर के आटंक कल लेते करोना व्याप्ति की इधमी सहकटी वाल वृत्ति वालू उ मन संघा निधुनाई मैं संघा नूलना इप्डवरकू काबी वाल वृत्ति वालुटा की వాళ్ళకి కావాల్సిన మజూరులు ఇవ్వడానికి ఇప్పటివరకు అవకాశం కలిగింది। లాక్డౌన్ వల్ల సంఘాల్లో ఉన్న నూళ్ళు లేకపోతే సిల్క్ అయిపోయింది, ఇంకా 2-3 రోజుల్లో అది పూర్తి అయిపోతుంది। కాబట్టి ఇంకా వచ్చే నెల నుంచి మనం ఈ నూళ్ళు ఎలా తెప్పించుకోవాలి లేకపోతే సిల్క్ ఎలా తెప్పించుకోవాలి అనే దాని విషయమే ఆలోచన చేస్తున్నాం। దానికి ప్రభుత్వం కూడా 3 తారీఖున లాక్డౌన్ ఎత్తేస్తే ఇమీడియట్గా మనకి నూళ్ళు సప్లై అలాగే సిల్క్ సప్లై చేయడానికి సిద్ధపడుతోంది। మేము ఎన్హెచ్డిసి తో మాట్లాడుతున్నాం, ఎన్హెచ్డిసి అంటే నేషనల్ హ్యాండ్లూమ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్, వాళ్ళు యార్న్ సప్లై చేస్తారు సొసైటీకి లేకపోతే వేవర్స్ కి। వాళ్ళు ఆల్రెడీ 2 సార్లు క్రాష్ అవడం జరిగింది, ఇంకోసారి కూడా ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నాం। అయితే మన జిల్లాలో ఉన్న కొన్ని సంఘాలు చాలా లాభాల్లో ఉన్నాయి, వాళ్ళందరూ ముందుకు వచ్చి కామన్ గుడ్ ఫండ్ అనే సిజిఎఫ్ అనేది ఉంటుంది ఆ సంఘంలో, ఆ డబ్బులు పెట్టి సంఘాలు కూడా చేనేత కార్మికులకు ఈ నిత్యావసర వస్తువులు పంపిణీ చేయడం జరిగింది। ఆ కార్యక్రమంలో భాగంగా ఈరోజు గాంధీ పెద్దాపురం సొసైటీలో సంఘ సభ్యులకి నిత్యావసర వస్తువులు ఇవ్వటం 60 మందికి, అలాగే ఇక్కడ ఈ పెద్దాపురం సొసైటీలో 120 మందికి ఈ నిత్యావసర వస్తువులు, అంతేకాకుండా సంఘానికి రెగ్యులర్గా నేస్తున్న 40 మందికి 5 కేజీల చొప్పున రైస్ ఇవ్వడం జరిగింది। మరి మన చేనేత కార్మికులు అయితే ఎటువంటి ఇబ్బందులు లేవు, ఇంకా కొద్ది రోజుల్లో కనుక నూళ్ళు అయిపోతే మాత్రం కొద్దిగా సమస్య ఏర్పడుతుంది, దాన్ని ఎలాగ అధిగమించాలనే దాని విషయమై మేము ఆలోచన చేస్తూ ప్రభుత్వానికి నివేదికలు పంపిస్తూ ఉన్నాం। వెంటనే ఒకవేళ లాక్డౌన్ ఎత్తేస్తే మనకి ఏ ప్రాబ్లం ఉండదు, అన్ని రా మెటీరియల్ అంతా వచ్చేస్తుంది। ఒకవేళ లాక్డౌన్ కంటిన్యూ అయితే ప్రత్యేక పర్మిషన్ తీసుకుని నూళ్ళు సిల్క్ తీసుకురావడానికి మేము ప్రయత్నిస్తాం।